కాని మానవులందరి ఆరాధ్య దైవం గురించి ఈ రోజు మానవుల వద్దకు సందేశాన్ని తీసుకుని వెళ్తున్నావా? ఏదో మసీదులో ఉర్దూలో మాట్లాడతాం, ఉర్దూలో చెప్పుకుంటాం. ఆ ఉర్దూ వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తారు? వాళ్ళకే చెప్తున్నారు. ఈరోజు ఎంతో మందికి ఉర్దూ రాక, దైవ ధర్మం గురించి తెలియక, దైవం గురించి సరైనటువంటి అవగాహన లేక కలిమా వాళ్ళ దగ్గరకు చేరక అలానే చచ్చిపోతున్నారే. ప్రళయ దిన రోజున బాధ్యులు మనమే. ఎందుకు కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజతి లిన్నాసి తామరున బిల్ మారూఫ్ వతనహౌన అనిల్ మున్కర్ వతుమ్నున బిల్లాహ్. ప్రపంచంలోని మానవులకు సన్మార్గంలోనికి పిలవటానికి, వారిని సంస్కరించడానికి రంగంలోనికి దించబడిన ఉత్తమ సమాజం బెహతరీన్ ఉమ్మత్ యాప్లోగా అన్నాడు. మీరు శ్రేష్ఠ సమాజం అన్నాడు. మీరు మంచిది చేయమని ఆదేశిస్తారు, చెడు నుండి ప్రజల్ని ఆపుతారు, అల్లాపై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. ఎక్కడ చెప్తున్నాం సార్ ఈరోజు? అసలు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను పుట్టించిన వాడెవడు? నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఏ రోజున ఆలోచించావా? ఏదో కులం కోసం వస్తున్నా ఈరోజును, ఏదో మతాచారం ప్రకారం వచ్చేవాళ్ళు 90% ఉన్నారు సోదరులారా. కానీ జ్ఞానంతో ఆలోచించడం లేదు. అసలు సృష్టికర్త ఎవరు? చాలామంది ఏమనుకుంటున్నారంటే, అల్లాంటే ముస్లింల దేవుళ్ళు అండి, ఆయనతో మనకు పనేంటి, ఆయన ఎక్కడో అరబ్ దేశస్తుల దేవుడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది ముస్లింలు అనుకుంటున్నారు, అల్లాంటే మా దేవుడే కావాలా, ఇది మా మతమేమో అని చెప్పేసి ముస్లింస్ కూడా అనుకుంటున్నారు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈయన ముస్లింలకు చెందినటువంటి, అరబ్ దేశానికి చెందినటువంటి, ఉర్దూ భాష మాట్లాడేవారి దేవుడండి ఖురాన్ గ్రంథంలో ఒక్క చోటు కూడలేదు. చావుని చంపేసేవాడు అల్లా సుబాను తాలా, చావన్నది లేనివాడు అల్లా సుబాను తాలా. పుట్టినవాడు గిట్టకమానడు, పుట్టి గిట్టనుడు ఎవడు ఈ జగాన లేడు, చావు పుట్టుకులు లేనివాడు అల్లా సుబాను తాలా. ఈయన ముస్లింలకు మసీదులో ఉండేవాడు, జాతి ప్రాంతానికో చెందినవాడు కాదు. ఆయన కనిపించని వాడు. లేత త్రికులెంసర్ వహుమయ్యుత్రికులెంసర్ శృతుల అనంసరు వాక్యం 103, చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు కళ్ళతో ఆయన చూడలేడు. చాలామంది చెప్తారు, నాకు రాత్రి కనబడ్డాడు అమ్మా దేవుడు నీకు మొత్తం నయం చేస్తాడన్నాడు. ప్రజల్ని మోసగించేటువంటి మోసగాళ్ళు, కనిపించేవాడు కాదు. ఇన్ అల్హమ్దులిల్లా الحمد لله خالق الانس والجان والصلاه والسلام على النبي الادنان وعلى اله وصحبه ومن تبعهم باحسان الى يوم الاشر والنشور والميدان اما بعد فاعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يعلمون ظاهرا من الحياه الدنيا وهم عن الآخرة هم غافلون أولم يتفكر في أنفسهم ما خلق الله السماوات والأرض وما بينهما إلا بالحق وعجل مسمى وإن كثيرا من الناس بلقاء ربهم لكافرون بسم الله الرحمن الرحيم ما قدر الله كقدره والأرض جميعا قبضته يوم القيامة والسماوات مطويات بيمينه سبحانه وتعالى ما يشركون رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي رب زدني علما رب زدني علما سبحانك لا علم لنا الا ما علمتنا انك انت العليم الحكيم समस्त प्रशंसलु సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏ బరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. అల్లా సుబాను తాలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కరికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా తబారక వతాలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సజీవుడు, సర్వోన్నతుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత అల్లా సుబాను తాలా. నింగి మీదనున్నవాడు, నేల మీదకు రానివాడు, శరీరధారికాడు, ఆకలి దప్పికలు లేనివాడు, కామ క్రోధ మోహ మదమాచమ్యములకు అతీతుడు అల్లా సుబాను తాలా. మనిషిని తయారు చేసిన వాడు మనిషి లాంటి వాడు కాదు, మారనివాడు, మార్పులు లేనివాడు అల్లా సుబాను తాలా.
ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు, ఈ సృష్టి లయమైపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. ఎప్పుడు ఒకే విధంగా ఉండేటువంటి వాడు స్తవనీయుడు అల్లా సుబ్హాన తాలా. ఆయన ఈ రెండు కళ్ళ జంతువులను, నాలుగు కళ్ళ జీవులను, పొట్టతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, నీటిలో ఇదే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని వాటిని సృష్టించిన మహాసృజనకారుడు అల్లా తబారకు వతాలా. ఆయన అద్వితీయుడు, అగోచరుడు, అవ్యక్తుడు, అవసరాలు లేనివాడు, అవసరాలు తీర్చేవాడు, అష్టైశ్వర్యాలను ప్రసాదించేవాడు, అష్ట కష్టాలకు గురి చేసి పరీక్షించేవాడు అల్లా సుబ్హాన వతాలా. సోదరులారా, సోదరిమణులారా, ఆ అల్లా యొక్క గొప్పతనాన్ని లిఖించడానికి, ఆయన మాటలు రాయడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటిని సిరాగా మార్చి ఆయన మాటలు రాయటం ప్రారంభిస్తే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంగిపోతుంది, కానీ ఆయన మాటలు, ఆయన గొప్పతనం మిగిలే ఉంటుంది. ఆయన అల్లా సుబ్హాన తాలా. మరి కంటికి కనిపించినటువంటి అల్లా సుబ్హాన తాలా ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి, తన యొక్క సందేశాలను అందించడానికి ప్రవక్తల్ని ప్రవింపజేశాడు. వలకద్ బాసన ఫికుల్లి ఉమ్మతి రసూలా అని బదుల్లా సార్, ఆ కొలర్ కూడా ఆపేసండి సార్, బాబు మైక్ టెక్నీషియన్ అని చెప్పండి సార్. చాలా నాయిస్ వస్తుంది మనకి, అర్థం కావట్లేదు కానీ ఇటు కూడా దీన్ని కూడా కొంచెం ఆపేసండి, ఎందుకంటే చల్లగానే ఉంది అల్హమ్దులిల్లా, హీట్ ఏమి లేదు. ఒక భయంకరమైనటువంటి తుఫాన్ని మనకు తెలియకుండానే మనం బరాయిస్తూ ఉన్నాం. కొంచెం కష్టం ఉంటుంది సార్, దీనంటేనే కష్టం, స్వర్గం ఊరికనే రాదు. ఆనాడు వారు అతి భయంకరమైనటువంటి ఇసుక ఎడారిలో ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని వెళ్ళారు, కొండ గృహల్లో నిద్రించారు, భార్య బిడ్డలు అష్టైశ్వర్యాలను అన్నింటినీ తృణప్రాయంగా విడిచిపెట్టేశారు. ఈరోజు కొంచెం సేపు కూడా మనం ఒక చిన్న కష్టాన్ని, శారీరకపరమైనటువంటి చిన్న బాధను కూడా సహించడానికి సిద్ధంగా లేము, కానీ బండెడ మట్టి కింద పనుకోవాలి ప్రళయం వచ్చేదాకా సమాధిలో. చాలా కఠినమైనటువంటి విషయం. సోదరుల జీవితం అయితే తాత్కాలికం. అల్లా సుబ్హాన తాలా కంటికి కనిపించినటువంటి వాడు, మరి కనిపించేటువంటి ఈ ప్రపంచంలో తన గురించి చాటి చెప్పడానికి, వలకద బాసన ఫికుల్లి ఉమ్మతి రసూలే అనిబుదుల్లాహ్ వజతని బుతాగూత్, ప్రపంచ ప్రజలారా మీరు సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్తను ఆరాధించండి, కల్పిత దైవాల ఆరాధనను విసర్జించండి. మీరు అనుభవిస్తున్నటువంటి ఈ జీవితం ఒక రోజున ముగుస్తుంది, మరణం తర్వాత శాశ్వతమైనటువంటి జీవితం ప్రారంభం కానున్నది అని భూమండలమైన ప్రతి భాగంలో దైవ ప్రవక్తలు వచ్చారు. ఏ జీవితం కోసమైతే నువ్వు ఆరాట పడుతున్నావో, ఏ ప్రాపంచిక భోగ లాలసల కోసం, ఏ సుఖాల కోసం నువ్వు ఉవ్వెళ్ళుతున్నావో, మరణంతో ఈ జీవితం ముగుస్తుంది, మరణం తర్వాత శాశ్వతమైన జీవితం ప్రారంభమవుతుంది అని చెప్పడానికి ఈ ప్రపంచంలోనికి ప్రవక్తలు వచ్చారు. వలికుల్లి కౌమిన్ హాద్, ప్రతి జాతికి ఒక మార్గదర్శకుడు వచ్చాడు. వలికుల్లి ఉమ్మతి రసూలా, ప్రతి జాతిలో ఒక రసూల్ వచ్చాడు. ఎందుకంటే జీవితం తాత్కాలికం, ఇది గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ లాంటిది. మానవులారా, మిమ్మల్ని పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను గుర్తించండి అని ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తల పరంపరలో, చిట్ట చివరి ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌసర్ని పంచేవారు, ప్రళయ దినం రోజున షిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, స్వర్గంలో అత్యున్నతమైనటువంటి ముఖామి ముహమ్మద్ని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లా సుబ్హాన తాలా గతించినటువంటి ఆ దైవ ప్రవక్తలందరిపై, వారిని అనుసరించినటువంటి విశ్వాసులపై, వారి కుటుంబీకులపై,
అమితమైన శుభాలు శ్రేయాలు అనంతమైనటువంటి దరుదులను అల్లా సుబ్హానహు తాలా కురిపించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. ప్రధార్మిక సోదర సోదరిమణులారా, అల్లా సుబ్హానహు తాలా కరుణానుగ్రహాలతో మనమంతరం కూడా ఈ ఇస్తిమాలో పాల్గొన్నటువంటి అదృష్టం సౌభాగ్యం లభించింది. ఎంతోమంది ఈరోజు ఇదే సమయంలో ప్రాపంచకపరమైనటువంటి కార్యకలాపాలలో, ఏ రాజకీయ విశేషాల్లోనో, ఏ సినిమా థియేటర్లలోనో, ఏదో ఒక రకమైనటువంటి సమస్యలలోనో గడుపుతూ ఉన్నారు. కానీ అల్లా సుబ్హానహు తాలా మనకు అదృష్టం ఇచ్చాడు. ఆయన మాటలు, ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాలు వినేటువంటి అదృష్టం సౌభాగ్యం మనకు ప్రసాదించాడు. ఎన్ని కృతజ్ఞతలు తెలిపినా తప్పే సోదరులారా, ఎందుకంటే మరణం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు చెప్పలేరు. ఏ క్షణంలో ఏ జీవి, ఏ మానవుడు ఏ భూభాగంలో చచ్చిపోతాడో ఎవరికీ తెలియదు. ఏ మానవుడు రేపేమి సంపాదించుకుంటాడో ఎవరికి తెలియదు. ఏ భూభాగంలో ఏ మానవుడు చచ్చిపోతాడో కూడా ఎవరికి తెలియదు. సార్, నిన్న మొన్న వారం రోజుల క్రితం తారకరత్న గారు, జస్ట్ 39 ఇయర్స్ ఓల్డ్, ఏదో పెద్దగా వయసు అయిపోయిన వాడు కూడా కాదు, ఏదో జస్ట్ అలా స్ట్రోక్ లాగా వచ్చింది. పెద్ద హాస్పిటల్లో తీసుకెళ్లారు. ఎంతోమంది డాక్టర్లు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు, కానీ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ఎవడు చెప్తాడు సార్ గ్యారంటీ జీవితానికి? కోటీశ్వర్లు, పెద్ద పెద్ద డాక్టర్ల సమావేశంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా కెల్లా ఇద బలగతి తరాక్ వకీల మర్రాక్ వదన్న అన్నహుల్ ఫిరాక్ వల్తఫతి సాకు బిసాక్ ఇలా రబ్బిక యౌమైదిన్ మసాక్. కాదు, మీరనుకుంటున్నారేమో ఈ జీవితం అసలైనటువంటి జీవితం కాదు. పోయేవాడి ప్రాణం గొంతులోనికి వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోతున్నావన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఒక కీలు మరో కీలుతో కలిసినప్పుడు మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా? నా ప్రాణాలను నాకు తిరిగి తెచ్చేవాడెవడైనా ఉన్నాడా? సోదరులారా, ప్రపంచంలో ఉన్న డాక్టర్లందరూ కట్ట కలుసుకుని వచ్చినా పోయేవాడి ప్రాణాన్ని లోకంలో తిరిగి తెచ్చేవాడెవడు లేడు. మరి అల్లా సుబ్హానహు తాలా అసలు నన్ను ఎందుకు పుట్టించాడు? ఈ లోకంలోనికి నేను ఎందుకు వచ్చాను? తిరిగి మరలా చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోబోతున్నాను? ఏ రోజున ఆలోచించావయా? ఏ రోజైనా ఆలోచించావా? కానీ ఒకరోజు నువ్వు ఏడుస్తావు, వహుం యస్తరీఖూన ఫీహా రబ్బనా అఖ్రిజ్నా నామల్ సాలియన్, అల్లా అల్లా ఒకసారి నన్ను తిరిగి మరలి లోకంలోనికి పంపించయ్యా. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవితాన్ని వ్యర్థం చేశావు. ఏ సినిమాలు చూడడంలోనో, ఏ రాజకీయాల కోసమో, ఏ విధంగా ఈ ప్రాపంచిక సుఖాలను జుర్రుకోవటం కోసమో, ఎలా వ్యాపారాన్ని డెవలప్ చేయాలి, ఎలా నేను బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టాలి, ఎలా నేను లగ్జరీ లైఫ్ అనుభవించాలి, దీనికోసమే ఆలోచించావు. కానీ అసలు నన్ను ఎందుకు పుట్టించాడు? నన్ను పుట్టించిన వాడెవడు? నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఏ రోజున ఆలోచించావా? ఏదో కులం కోసం వస్తున్నావు ఈ రోజును, ఏదో మతాచారం ప్రకారం వచ్చేవాళ్ళు 90% ఉన్నారు సోదరులారా, కానీ జ్ఞానంతో ఆలోచించడం లేదు. అసలు సృష్టికర్త ఎవరు? చాలామంది ఏమనుకుంటున్నారంటే, అలాంటే ముస్లింల దేవుళ్ళు అండి, ఆయనతో మనకు పనేంటి, ఆయన ఎక్కడో అరబ్ దేశస్తుల దేవుడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. చాలామంది ముస్లింలు అనుకుంటున్నారు, అలాంటే మా దేవుడే కావాలా, ఇది మా మతమేమో అని చెప్పేసి ముస్లింస్ కూడా అనుకుంటున్నారు. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఈయన ముస్లింలకు చెందినటువంటి, అరబ్ దేశానికి చెందినటువంటి, ఉర్దూ భాష మాట్లాడేవారి దేవుడండి ఖురాన్ గ్రంథంలో ఒక్క చోటు కూడా లేదు. ఖురాన్ ఏమంటుంది? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త ప్రశంసలు సకల స్తోత్రాలు సర్వజీవ పరిపోషకుడు సకల లోకాల పాలకుడు అయిన అల్లాకే శోభిస్తాయి. అర్రబ్బుల్ ముస్లిమీన్ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. అర్రబ్బుల అరబ్ అరబ్బుల రబ్బు అరబ్బుల అల్లా అని చెప్పేసి ఖురాన్లో ఎక్కడా లేదు. కులౌదు మి రబ్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్, ఆయన మానవుల చక్రవర్తి,
ఆయన మానవుల ఆరాధ్యుడు, ఆయన మానవుల యజమాని. ఖురాన్ మొదటి నుంచి ఆఖరి దాకా, మొదటిదేమో సూరతుల్ ఫాతియాలో మొదటి వాక్యము సూరతు నాస్ సూర నంబర్ 114 వాక్యం నంబర్ 1, 2, 3 మొదటి నుంచి ఆఖరి దాకా చెబుతుంది మానవులందరి ఆరాధ్యుడు. కానీ మానవులందరి ఆరాధ్య దైవం గురించి ఈరోజు మానవుల వద్దకు సందేశాన్ని తీసుకుని వెళుతున్నావా? ఏదో మసీదులో ఉర్దూలో మాట్లాడతాం, ఉర్దూలో చెప్పుకుంటాం, ఆ ఉర్దూ వచ్చిన వాళ్ళ దగ్గరికి ఏం వెళ్తారు, వాళ్ళకే చెప్తున్నారు. ఈరోజు ఎంతో మందికి ఉర్దూ రాక, దైవ ధర్మం గురించి తెలియక, దైవం గురించి సరైనటువంటి అవగాహన లేక కలిమా వాళ్ళ దగ్గరకు చేరక అలానే చచ్చిపోతున్నారే. ప్రళయ దిన రోజున బాధ్యులు మనమే. ఎందుకు కుంతుం ఖైర ఉమ్మతిన్ ఉఖ్రిజతి లిన్నాసి తామరున బిల్ మారూఫ్ వతనహౌన అనిల్ మున్కర్ వతుమ్నున బిల్లాహ్. ప్రపంచంలోని మానవులకు సన్మార్గంలోనికి పిలవటానికి, వారిని సంస్కరించడానికి రంగంలోనికి దించబడిన ఉత్తమ సమాజం బెహతరీన్ ఉమ్మత్ యాప్లోగా అన్నాడు. మీరు శ్రేష్ఠ సమాజం అన్నాడు. మీరు మంచిని చేయమని ఆదేశిస్తారు, చెడు నుండి ప్రజల్ని ఆపుతారు, అల్లాపై దృఢమైనటువంటి విశ్వాసం కలిగి ఉంటారు. ఎక్కడ చెప్తున్నాం సార్ ఈరోజు? మసీదులో తెలుగులో చెప్తే కూడా ఒప్పుకోట్ల, చాలా చోట్ల ఇప్పటికి కూడా ఏందండి బాబు తెలుగులో చెప్తారు సార్? తెలుగులో చెప్పకపోవడం వల్ల ఎంతో మంది ఈరోజు అలానే దైవం గురించి అల్లా గురించి తెలియక దూరం వెళ్ళిపోతున్నారు, వ్యాపార్థాలకు లోనైతున్నారు. ఈరోజు శత్రుభావాలు పెరుగుతున్నాయే. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు? బల్లిగవన్నీ వలివాయా, ఒక్క మాట తెలిసినా సరే అది ఇతరులకు చేరవేయమన్నారే. ఈరోజు ఎవరికన్నా ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఎవరికన్నా ఒక్కళ్ళకి చెప్తున్నామా? కారణం ఏంటంటే అసలు ముందు మనమే చదవం ఖురాన్ గ్రంథాన్ని, మనమే చదవడం లేదు ఈరోజు. ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి సందేశాన్ని మనమే అర్థం చేసుకోవడం లేదు ఈరోజు. ఏదో అటక పెట్టెల్లో పెట్టి, ఎరమరల్లో పెట్టి, మెత్తటి గుడ్డల్లో చుట్టి, పెద్ద పెట్టెల్లో పెట్టి, అందనంత ఎత్తులో ఖురాన్ పెట్టుకుంటా ఉన్నాం. అందుకని నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆనాడే దువా చేశారు, వకాల రసూలు యా రబ్బీ ఇన్న కౌమిత్త కద హాదల్ ఖురాన్ మహదూరా. అల్లా అల్లా, నా ఉమ్మత్ ఖురాన్ గ్రంథాన్ని విడిచిపెట్టేసింది. నీ దగ్గర ఫోన్లు చూసుకోవడానికి టైం ఉంది, వాట్సాప్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి పోర్టల్ పోర్టల్ గడుపుతావు, ఫేస్బుక్లోకి వెళ్ళామంటే ఎప్పుడు బయటకు వస్తావు కూడా తెలియదు, యూట్యూబ్లో రోజులు రోజులు, నువ్వు రోజు నిద్రించేటకి రాత్రి 2, 3 అవుతుంది, ఫజర్ నమాజ్లే నీ జీవితంలో లేవు. సుదరుడారు, అల్లా సుబ్హానహు వతాలా కారుణ్యం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అసలు తౌహీద్ ఏమిటి? తౌహీద్ యొక్క ఘనత ఏమిటి? ఆ ఏకేశ్వరోపాసన యొక్క ప్రభావం మానవ జీవితం మీదేంటి? సుదరుడారు, ఎంతమంది ఈరోజు తౌహీద్కి లోబడి ఉన్నారు? అసలు అల్లాను ఎలా తెలుసుకోవాలి? అలా తెలుసుకోలేదు. ఇది యథార్థం. మా కదరుల్లాహకి కదరిహి వల్లర్దు జమీయన్ కబ్సతు యౌమల్ ఖియామా వసమావతు మతవియతు బియమీని సుబ్హాను వతాలా మా యుషరికూన్. సూరతు జుమర్ 39:67 వాక్యం రాసుకోండి, ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో ఉన్న ఖురాన్ చదవండి, మీ మసీదులో ఉన్న ఖురాన్ చదవండి, ప్రపంచంలో ఉన్న ఖురాన్ ఎక్కడైనా ఏ దేశంలోదైనా ఒకటే. వాళ్ళు అలానే చెప్తారులేండి, వాళ్ళది వేరు అన్నాడనుకో, ప్రళయ దినం రోజున నీకు లభించబోయేది శూన్యం. ఎందుకు? ఖురాన్ ఒకటే, కలిమా ఒకటే, అల్లా ఒక్కడే, ప్రవక్త ఒక్కడే, దైవ ధర్మం ఒక్కటే. ఈరోజు మనం విడిపోయాం అంతే, సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల. మా కదరుల్లాహా కదరిహి, వారు అల్లాను ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు, అల్లాను ఎలా గౌరవించాలో అలా గౌరవించలేదు. కాబట్టి అల్లాను ఎలా ఆరాధించాలో అలా ఆరాధించడం లేదు. అల్లా యొక్క ఉనికి, అల్లా యొక్క శక్తి సామర్థ్యాలు, తౌహీద్ రుబ్బియత్, తౌహీద్ ఉలూహియత్, తౌహీద్ అస్మా వ సిఫా, చాలా మందికి తెలియదు అంటే అవసరం, ఆశ్చర్యపోయిన అవసరం లేదు. రుబ్బియత్లు అందరూ పాస్ అవుతున్నారు, ఉలూహియత్లోనే ఫెయిల్ అయిపోతున్నారు, అస్మా వ సిఫాలో అంతకంటే విఫలమవుతున్నారు. సుదరులరా, ప్రతి ఆరాధన స్వీకరించబడాలంటే తౌహీద్ ప్రాణం లాంటిది. ప్రాణం లేకపోతే ఈ దేహం దేనికి పనికిరాని శవం ఎలా అవుతుందో, నీ ఆరాధనలన్నింటికి మూలం ఏకేశ్వరోపాసన.
మరి అల్లా యొక్క శక్తి సామర్థ్యాలను ఎలా గుర్తించాలో అలా గుర్తించాలి కదా. కానీ ప్రజలకు తౌహీద్ అనేటువంటిదే మింగుడు పడడంలా, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము చేసుకుంటా వస్తున్నామండి, మా పెద్దోళ్ళందరూ అలా చేశారు, నైనా ఖురాన్ గ్రంథంలో ఎలా ఉంది ఆలోచించడంలా. సోదరులారు, అల్లా సుబ్హాన తాలా అంటున్నారు, కాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు వన్ జాహుమ్ మున్జిరు మిన్హుమ్ ఫకానల్ కాఫిరూన హాదా షైఉన్ నజీబ్. కాఫ్ వల్ ఖురానిల్ మజీద్ బల్ అజిబు వన్ జాహుమ్ మున్జిరు మిన్హుమ్ ఫకానల్ కాఫిరూన హాదా షైఉన్ నజీబ్. ప్రజలు ఏమంటున్నారంటే, ఇది ఈయనేం ప్రముఖత అండి, కులాలు ఏమంటున్నాడు, మతాలు ఏమంటున్నాడు, మానవులందరూ ఒకటే అంటున్నాడు, సృష్టికర్త ఒక్కడే అంటున్నాడు, మరణం తర్వాత మరో జీవితం ఉందంటున్నాడు, నమాజులు చదవాలంటున్నాడు, ఉపవాసాలు ఉండాలంటున్నాడు, ఇది చాలా బుద్ధికి అందనటువంటి విషయం కదా. మేము మట్టిలో మట్టి అయిపోయిన తర్వాత మా శరీరాలు కుళ్ళి కుషించిపోయి అస్థిపంజరాలుగా మారిన తర్వాత తిరిగి మరలా మేము లేపబడతామంటావరా? ఇది తాత ముత్తాతల నుంచి వింటూ వస్తున్నటువంటి కట్టుకథలు తప్ప మరేమీ కాదు అని ప్రజలు తిరస్కార వైఖరి అవలంబిస్తూనే వచ్చారు. కానీ ఖురాన్ ప్రజలను ఆ సృష్టికర్త వైపునకు ఆహ్వానిస్తుంది. అసలు అల్లాహ్ ఎవరు, అల్లాహ్ యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి? అల్లాహ్ సుబ్హాన తాలా అంటున్నారు, యా యువన్నాసు బుదూ రబ్బకుం, ఓ మానవులారా ఆరాధించండి ఆ మీ సృష్టికర్తను. సూరతుల్ బక్రా సూర నెంబర్ 2 వాక్య నెంబర్ 21. ఓ మానవులారా ఆరాధించండి ఆ మీ సృష్టికర్తను, అల్లది కలకకుం వల్లదీన మిన్ కబ్లికుం లల్లకుం తత్తకున్, ఎవరైతే మిమ్మల్ని అందరినీ పుట్టించాడో, మీ తాత ముత్తాతలను మీ పూర్వులను భూమి మీద జనజీవన స్రవంతి ప్రారంభమైన నాటి నుండి, మానవులారా మిమ్మల్ని అందరినీ ఎవరైతే పుట్టించాడో ఆ మీ సృష్టికర్తను ఆరాధించండి. అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం, అల్లా అంటే ఆయనే ఎవరైతే ఆకాశాలను భూమిని, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో, అల్లా అంటే ముస్లింల దేవుడో, మసీదులో ఉండేవాడో, జెండానో, దర్గానో, వలీనో, బాబానో, 786 అర్ధచంద్రుడో, నక్షత్రమో కాదు. అల్లది జాలకుమిల్లాడదాశం, ఎవరైతే ఈ భూగోళాన్ని మానవ నివాస యోగ్యంగా మలచాడో, గంటకి 1678 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూగోళాన్ని శూన్యంలో వ్రేలాడదీశాడో, ఎవరైతే ఆకాశాన్ని కప్పుగా చేశాడో, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడో, ఆ వర్షపు నీటితో భూమి నుంచి రకరకాల పంటలు పండి ఏర్పాటు చేస్తున్నాడో, నేలదే నీరదే నేలదే నీరదే, ఏ పంటేస్తే ఆ పంట ప్రతికి ప్రతి, మిర్చికి మిర్చి, మామిడికే తీగా ఉంటుంది, పక్కనే మిరప చెట్టు నాటితే మంట పుడుతుంది, నేలదే నీరదే. ఇన్న ఫీజాలిక ఆయాతిల్ కౌమయ్యతఫక్కరూన్, జ్ఞానంతో ఆలోచించే ప్రతి ఒక్కడికి అర్థమవుతుంది సృష్టికర్త ఒక్కడే అంటానికి. వైలహుకుమ్ ఇలాహు వాహిదు లా ఇలాహ ఇల్లా హువర్ రహ్మానిర్ రహీమ్, మానవులారా మీ ఆరాధ్యుడు ఒకే ఒక్కడు, ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు. ఇన్నల్లాహ ఫాలికుల్ హబీ వన్ నవా, ఆయన అల్లా ఎవరైతే టెంకును చీల్చి విత్తనంలో నుండి మొక్కను మొలకెత్తింపజేస్తున్నాడు, ఎవరైతే సూర్యుడిని ప్రతిరోజు ఉదయింపజేస్తున్నాడో, చంద్రుని అస్తమింపజేస్తున్నాడో, రాత్రింపవళ్ళని మారుస్తున్నాడో, ఉపాధి కోసం పగడిని, విశ్రాంతి కోసం రాత్రిని, కాలాన్ని కాలచక్రాన్ని ఎవరైతే తిప్పుతున్నాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా ఒక దేశానికి, ఒక మతానికి, ఒక భాషకు, ఒక వేషానికి సంబంధించిన వాడు కాదు. వల్లహ అక్రుషుకు మిమ్మొచ్చునేమో మహాచుకు లెచాలేమో శయ్యా వజ్యాలకు శమ వల్లబ్సార్ వల్లఫీదా లాలకు దష్కరోన్. సుర్తున్నాల్ సుర్ 16 వాక్య నెంబర్ 78, ఆయన అల్లా వల్లహ అక్రుషుకు మిమ్మొచ్చునేమో మహాచుకు లెచాలేమో శయ్యా,
మీ తల్లుల గర్భాలలో నుండి మిమ్మల్ని బయటకు తీసిన వాడు యకలుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కి మిన్ బాది కల్కిన్ ఫీ దులిమాతిన్ సలాసా సూరతు జుమర్ సూర నంబర్ 39 వాక్య నంబర్ 6 ఎవరైతే జానెడ గర్భాన్ని జగమంతక చేసి మూడు పొరల చీకట్లలో కల్కి మిన్ బాది కల్కిన్ ఫీ దులిమాతిన్ సలాసా మూడు పొరల చీకట్లలో మీ బొమ్మను చెక్కినవాడు అందులో ప్రాణం పోసినవాడు తల్లి గర్భం నుండి బయటకు తీసినవాడు ఉజ్యాల లఘుమశమ వినడానికి చెవులు వల్లెబసార్ చూసే కళ్ళు వల్ల ఫీద ఆలోచించే మేధస్సు ఇచ్చినటువంటి వాడు కానీ ఎప్పుడైనా ఆలోచించామా ఫలియందురుల ఇన్సాన్ మిమ్మా కులికులక మిమ్మా ఇందాఫిక్ మనవుడా ఎందుకయ్యా ఈరోజు గర్వంతో అహంకారంతో విర్రవీగుతున్నావు మీసాలు మెలేసి కాళ్ళ రగరేసి రొమ్ము చించుకుంటున్నావు నువ్వు యుద్ధానితో పుట్టించబడ్డావో ఒకసారి ఆలోచించి ఉన్నాడు హులికమిమాయిందాఫిక్ ప్రక్కటిముక నుండి వెన్నెముక నుండి దుమ్ముకుతూ వచ్చిన ఒక నీటి చుక్కతో నిన్ను పుట్టించాను అన్నాడు అయాక్సబులు ఇన్సాను వయ్యుతురక సుధా అలం యకునుత్పతం మిమ్మనయినా మనవడనే నేను విధులు పెట్టాననుకుంటున్నావా నీ తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా సుమ్మకాన ఫకలక ఫసవా ఆ వీరీపు బిందువుని మేము నెత్తుటి ముద్దలుగా చేసి మాంసపు కండలుగా చేయలేదా తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము రెండు కలిసి కోటాను కోట్ల జీవ కణాల సముదాయంగా ఏర్పడిన తర్వాత ఆ గర్భాశయ గాడ అంధకారం మూడు పొరల చీకట్లలో పైన ఉదరము లోన గర్భాశయము గర్భాశయము లోపల పిండము పిండం చుట్టూ ఉండే పలచడి పోరా మూడు పొరల చీకట్లలో నిన్ను తయారు చేసిన వాడెవడు నీ రూపాన్ని గీసిన వాడెవడు అల్లా సుబ్హానహు వతాలా అన్నాడు యా యువల్ ఇన్సాను మా గర్రక బి రబ్బికల్ కరీం అల్లది కలకక ఫసవ్వాక ఫాదలక్ ఫి అయ్యి సూరతి మా షరకబక్ మానవుడా ఏ విషయం నిన్ను మోసంలో పడవేసిందయ్యా నడిని తిరించారు కానీ వాటికి నకసిక పర్యాంతం నిన్ను సుందరంగా తీర్చిదిద్దాడే తాను కోరినటువంటి రూపాన్ని నీకు ఇచ్చాడే నువ్వెలా ఉండాలి ఎక్కడ పుట్టాలి ఎప్పుడు పుట్టాలి ఎత్తుగా ఉండాలా పొట్టిగా ఉండాలా సన్నగా ఉండాలా లావుగా ఉండాలా కోల ముఖమా గుండెడి ముఖమా నువ్వు అప్లికేషన్ పెట్టుకొని ఈ లోకంలోనికి రాలా తాను కోరినప్పుడు కోరుకున్న విధంగా కోరిన వారి కడుపులో కోరిన ప్రాంతంలో నిన్ను పంపించాడు కైఫ తక్ఫురున బిల్లాహి వ కుంతుమ్ అమ్వాతున్ ఫహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం మనవులారా మీరు ఎలా తిరస్కరించగలరయ్యా వాస్తవానికి ప్రాణం లేని మీకు ఆయన ప్రాణం పోసాడు 80 సంవత్సరాల నుండి చేతులెత్తండి 80 అసిసాల్ అంటే 80 ఏళ్ళు ఎవరు లేరు ఇక్కడ అంటే 80 సంవత్సరాల క్రితం మనం ఎవరు ఇక్కడ లేము మరో 80 సంవత్సరాల దాకా ఇక్కడ ఉంటామనే గ్యారంటీ లేదు మరి 80 సంవత్సరాల ముందు లేని నిన్ను ఎవడైతే పుట్టించాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లా అల్లాహుల్లదీ కలకకుం సుమ్మ రజకకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం ఆయన అల్లా ఎవరైతే నిన్ను పుట్టించాడో ఆయన అల్లా ఎవరైతే నిన్ను పోషించాడో పోషిస్తున్నాడో ఆయన అల్లా ఎవరైతే నీకు మరణం ఇస్తున్నాడో ఆయన అల్లా ఎవరైతే తిరిగి నిన్ను మళ్ళీ బ్రతికిస్తాడో సుదరులారా అల్లా ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి చెందినవాడు కాదు ఈ సమస్త జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త ఆ పైవాడు ఆ పైవాడిని కూరానంటుంది అల్లా సమస్త ప్రవక్తలు ఆయన్ని ఆరాధించారు వమా అర్సల్నా మిన్ కబ్లిక మిన్ రసూలిన్ ఇల్లా నూహి ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా అనా ఫఅబుదూన్ ఓ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకు పూర్వం ఎంతమంది ప్రవక్తలు వచ్చారో ఆ ప్రవక్తలందరూ ఆ పైవాడైన అల్లాని ఆరాధించారు ఆదాము దగ్గర నుంచి మొదలుకొని ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా సమస్త ప్రవక్తలు ఆ పైవాడిని ఆరాధించారు ఆ పైవాడి గురించి ఆదేశించారు కానీ దురదృష్టవశాత్తు ఈరోజు ఆయన గురించి మనకు తెలియదు కారణం ఏంటంటే ఖురాన్ కూడా దాన్ని చదవడం లేదు అల్లా యొక్క ఔన్నత్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోలేదు
والارض جميعا قبضته يوم القيامه والسماوات مطويات بيميني سبحانه وتعالى ما يشركون ప్రళయ దినం రోజున అల్లాహ్ సుబ్హానాహు తాలా యావత్తు భూమండలాన్ని తన గుప్పెట్లో పట్టుకుంటాడు అన్నాడు. సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. గుప్పటి అన్నప్పుడు గుప్పటి కూడా పెట్టకండి అన్నారు సలఫ్ విద్వాంసులు. ఎందుకో తెలుసా, ఇలా గుప్పటి పెడితే అల్లాహ్ కూడా ఇలా గుప్పెట్లో పెట్టుకుంటాడని ఊహించుకుంటారు అన్నారు. ఆకాశాన్ని చిట్టా కాగితల మాదిరిగా చుట్టేసి తన కుడి చేతిలో తీసుకుంటాడు అంటున్నాడు. ఆకాశం ఉందే, ఆకాశాలను చిట్టా గాదుల మాదిరిగా చుట్టేస్తాను అన్నాడు. ఎంతటి పెద్దవాడు! మనలాగా ఉండేవాడు కాదు, మనలాగా పుట్టేవాడు కాదు. లం యలిద్ వలం యూలద్, సూరతుల్ ఇఖ్లాస్ మూడో వాక్యం. వలం యూలద్, ఆయన పుట్టనివాడు, జన్మలేనివాడు, తల్లిదండ్రి లేనివాడు, మొదటివాడు, ఆయనే మొట్టమొదటివాడు. ఈ సృష్టి లేనప్పుడు ఉన్నాడు, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉంటాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అల్లాహు లా ఇలాహ ఇల్లాహు వల్ హయ్యుల్ కయ్యూమ్, ఆయనే అల్లా, ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు, ఆయన ఒకే ఒక్కడు. వకాలల్లాహు లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, అల్లాహ్ సుబ్హానాహు తాలా అంటున్నారు 16వ అధ్యాయం 51వ సూరతున్ నహల్, మీరు ఒకే ఒక్కడైనటువంటి ఆయన్ని ఆరాధించండి, ఇద్దరిని. లా తత్తఖిదు ఇలాహైన్ ఇస్నైన్, ఇద్దరు లేరు అన్నాడు, ఒకే ఒక్కడు. కులు హువల్లాహు అహద్, ఆయన ఒక్కడే. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే. 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒక్కటే, నిర్మాత కూడా ఒక్కడే. ఆ నిర్మాతనే మీరు ఆరాధించండి అన్నాడు. ఆయన ఎన్నటికీ చచ్చిపోడు. వతవక్కలు వలల హయ్యల్లది లా యమూత్, సూరతుల్ ఫుర్ఖాన్ సూర నెంబర్ 25 వాక్య నెంబర్ 58. మీరు ఆయన్ని నమ్ముకోండి, ఆయన ఎన్నటికీ చచ్చిపోడు, చావన్నది లేదు. 2 రోజుల కోసం చచ్చిపోవడం, 3 రోజుల కోసం చచ్చిపోవడం, కాంట్రాక్ట్ బేస్లో చచ్చిపోవడం లేదు. చావునే చంపేసేవాడు. ఆరాఫ్ గోడ మీద స్వర్గస్థులు స్వర్గంలో, నరకస్థులు నరకంలో ఉన్న తర్వాత ప్రకటన జరుగుతుంది. స్వర్గవాసులారా, ఇక మీరు శాశ్వతంగా స్వర్గంలో ఉంటారు. నరకవాసులారా, మీరు శాశ్వతంగా నరకంలో ఉంటారు. కారణం ఏంటంటే ప్రపంచంలో మీకు చావు వచ్చిందే, చావు, మృత్యువు. ఆ మృత్యువునే నల్లటి పొటేల రూపంలో జీవా చేయడం జరుగుతుంది అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. చావునే చంపేసేవాడు అల్లాహ్ సుబ్హానాహు తాలా, చావన్నది లేనివాడు అల్లాహ్ సుబ్హానాహు తాలా. పుట్టినవాడు గిట్టకమానడు, పుట్టి గిట్టనుడు ఎవడు ఈ జగాన లేడు, చావు పుట్టుకులు లేనివాడు అల్లాహ్ సుబ్హానాహు తాలా. ఈయన ముస్లింలకు మసీదులో ఉండేవాడు, జాతి ప్రాంతానికో చెందినవాడు కాదు. ఆయన కనిపించని వాడు. లేత తిరుగులు అంశార్ వహుమయ్యు తిరుగులు అంశార్, శృతుల అనంశ నెంబర్ 6 వాక్యం 103. చూపులు ఆయనను చూడజాలవు. ఈ మాంసపు కళ్ళతో ఆయన చూడలేడు. చాలా మంది చెప్తారు, నాకు రాత్రి కనబడ్డాడు మా దేవుడు, నీకు మొత్తం నయం చేస్తాడన్నాడు. ప్రజల్ని మోసగించేటువంటి మోసగాళ్ళు, కనిపించేవాడు కాదు. మనలో ప్రాణం ఉందా లేదా చెప్పండి సార్, ప్రాణం ఉందా లేదా? ఉంది కాబట్టే కదా ఫంక్షన్ హాల్లో ఉన్నాం, లేకపోతే బయట కాట్లు పెట్టేస్తారు. మరి మనలో ఉన్న ప్రాణమే కనపడదు, ఎక్కడుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. తలకాయ పగిలిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చినా చచ్చిపోతాడు, కిడ్నీలు ఫెయిల్ అయినా చచ్చిపోతాడు, లివర్ ఫెయిల్ అయిపోయినా చచ్చిపోతాడు. మరి ప్రాణం ఎక్కడుంది? మనలో ఉన్న ప్రాణమే మనకు తెలియనప్పుడు, కనపడినప్పుడు. ప్రాణం పెట్టినటువంటి ఆ పైవాడు ఎలా కనపడతాడు? కనపడని వాడు. అందుకని మసీదులో ఏ ఫోటో కానీ ఏ ఆకారం కానీ ఏమీ ఉండదు. మూసా అలైహిస్సలాం వారు కూడా అల్లాని అడిగారు, అల్లా అల్లా నిన్నొక్కసారి చూస్తానల్లా. ఇజ్రాయేలు అన్నారు, నువ్వు చూపెడితేనే, నువ్వు మాట్లాడతానంటున్నావు కదా, నువ్వు మాట్లాడే ఆ అల్లా మాకు కనపడితేనే మేము కూడా నమ్ముతాం అన్నారు. ఈయన ఏం చేశాడండి, జాతి సర్దారులందరినీ తీసుకుని వెళ్ళాడు, అల్లా ఒక్కసారి కనపడల్లా,
లేకపోతే ఈ భూమండలం మీద నీ ఆరాధన జరగదల్లా. ఒక్కసారి కనపడు. అల్లా సుబ్హాన తల్ల కూడా దాసులు అడిగితే ఇవ్వకుండా ఉంటాడు. అది అసాధ్యమైనా సరే, ఎందుకు అల్లా ఉన్నాడు, వకాలు రబ్బుకు మదూని అస్తజిబ్లకు ఇన్నల్లదీన యస్తక్బిరూన అన్ ఇబాదతి సయ్యదుఖులున జహన్నమ దాఖిరీన్, నన్ను అడగండి ఇస్తాను అన్నాడు. ఎప్పుడైనా అడిగావా? రెండు రకాతుల నమాజ్ చదివి ప్రశాంతంగా వజు చేసి రెండు చేతులెత్తి కన్నీటితో ఎప్పుడైనా అడిగావా? ఎక్కడెక్కడో ఏడుస్తావు, వ్యాపారంలో నష్టం వచ్చిందండి, పిల్లవాడికి పెళ్లి కావట్లేదండి, చదువుకుంటే ఉద్యోగం రాలేదండి, ఎవడు ముందో ఏడుస్తావంటావు? అల్లా ముందు ఎప్పుడైనా ఏడ్చి అడిగావా? చేప కడుపులో భయంకరమైనటువంటి కటిక చీకటిలో సముద్ర గర్భంలో ఉన్నటువంటి ఈనుసల ఇసలం అల్లాతో అడిగారు, లా ఇలాహ ఇల్లంత సుబ్హానక ఇన్నీ కుంతు మిన జాలిమీన్, అల్లా అల్లా నీవు తప్ప మరో ఆరాధ్య దైవం లేడు, నీవు పరమ పరిశుద్ధుడవు, నేనే తప్పు చేశాను, ఎప్పుడైనా నీ తప్పును అంగీకరించావా? వాళ్ళు తప్పులు చేశారు, వీళ్ళు తప్పులు చేశారు, వాళ్ళ మీద ఇళ్ళ మీద ఫత్వాలు ఇవ్వటం, నీ తప్పును ఎప్పుడైనా అల్లా ముందు ఏడ్చి అల్లాహుమ్మా రబ్బి లా ఇలాహ ఇల్లా అంత కలక్తని వానా అబ్దుక వానా అలా హదిక వవాదిక మస్తతాతు, అల్లా నువ్వు నా స్వామివి, నేను నీ దాసుణ్ణి, నువ్వే నన్ను పుట్టించావు, ఈ అనుగ్రహాలన్నీ నీ ప్రసాదితాలే, అల్లా అల్లా శక్తి వంచన లేకుండా నీ దాస్యం చేస్తాను, అల్లా నేను తప్పు చేశాను, అల్లా నా తప్పులు నువ్వు తప్ప క్షమించేవాడు లేడు, ఎప్పుడైనా అడిగావా? ఎవరెవరు ముందో యాచన చేస్తూ ఉంటావు, ఎక్కడికెక్కడికో వెళ్తుంటాను, నువ్వు వచ్చిన సంగతి కూడా పాపం వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు పిల్లలు పుట్టాలి, మా ఊడికి ఉద్యోగం రావాలి, మా కోర్టు సమస్యలు తీరాలి, మా ఇంటి బాధలు దూరం కావాలి, వాళ్ళకి తెలియదు అసలు. సోదరులారా, అడిగితే ఇస్తాను అంటున్నాడు, ఎందుకంటే నీ కంట రక్తనాళం కంటే ఆయన దగ్గర ఉన్నాడు. వైద్యశాలకు ఇబాది అన్ని ఫైన్ని కరీబ్, అత్యంత సమీపంలో ఉన్నాను అన్నాడు. మిన్ అపిల్ వరీద్, నీ కంట రక్తనాళం కంటే కూడా దగ్గరున్నాడు, నువ్వు అడుగు ఇస్తాను అన్నాడు. మూసా అలైహిస్సలాం అని అడిగాడు, అల్లా కనపడల్లా నమ్మట్లేదు వీళ్ళు అన్నాడు. లెంతరా నీ మూసా చూడలేమయ్యా అన్నాడు. లేదల్లా ఒక్కసారి కనపడు, భూమండలంలో నీ ఆరాధన విస్తృతంగా జరుగుతుందల్లా. సరే మూసా, నా కాంతిలో ఓ పరమాణు భాగాన్ని ఆ తూర్పరతో నేస్తాను, అది నిలవగలిగితే మీరు నన్ను చూడగలుగుతాడు అన్నాడు. ఎప్పుడైతే అల్లా సుబ్హానహు తాలా తన నూరులోంచి ఒక పరమాణువు, అణువు కాదు, ఇసుక రేణువు కాదు, ఇసుక రేణువులో ఏ కోటో భాగం పరమాణువు అంటే, ఆ పరమాణు భాగాన్ని ఆ పర్వతం మీనేస్తే భస్మీపటలమైపోయి దుమ్ము ధూళైపోతుంది, ఆ పిడుగుపాటికే మొత్తం చచ్చిపోయారు వీళ్ళు. మూసా అలైహి సలాం కొనగూపుతూ ఉండే, అల్లా అల్లా వీళ్ళు చచ్చిపోతే మళ్ళీ అక్కడ నన్ను బ్రతకనివ్వరు, అల్లా వీళ్ళని బ్రతికించు అంటే చచ్చిపోయిన వారందరినీ తిరిగి బ్రతికించాడు. సుబ్హానల్లా, ఎందరినో బ్రతికించాడా అల్లా సుబ్హాన తల. చచ్చిపోయి చాలా మందిని లేపాడు. ఉజైర్ అలైహి సలాం 100 సంవత్సరాలు చచ్చిపోయారు, ఎలా లేపుతావా అన్నాడు. ఫామాతాహుల్లా, నువ్వు చచ్చిపో అన్నాడు. 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేపాడు ఆయన్ని. ఆయన చచ్చిపోనివాడు, చావునే తీసేవాడు. ఆయన అలసిపోనివాడు. అలసట అన్నది ఆయనకు లేదు. ఆకాశము కలుగుగాక, భూమి కలుగుగాక, పర్వతాలు కలుగుగాక, సర్వసృష్టి కలుగుగాక, ఇదాకదమ్రయకున్, ఆయన ఏదైనా ఒకటి చెయ్యాలి అంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు. మరలాంటి శరీరం లేదు, ఆకలి తప్పికలు లేనివాడు. అల్లా సుబ్హాన తాలా అంటున్నాడు, మీరు నాకు తినిపించేటువంటి అవసరం లేదు. మానవులారా, మీరు నాకు ఉపాధి పెట్టాలని నేను కోరుకోవటం లేదు. నువ్వు ఆయనకి తినిపించే అవసరం లేదు, నిన్ను తినిపించేవాడు. సృష్టిలో ఉన్న సకల జీవుల ఉపాధి ప్రదాత, ఉపాధిని ఇచ్చేవాడే కానీ ఉపాధిని గ్రహించేవాడు కాదు. తల్లి గర్భంలో నేను తయారు చేసేవాడు, తల్లి గర్భంలో పట్టనివాడు. అర్రహ్మాన్ వలే నర్శిస్తావా? చాలామంది నేను ఎంతో మందిని అడిగాను, తెల్లటి గడ్డాలు, పొడుగైనటువంటి చొక్కాలు, బాబాయ్ మరి అల్లా ఎక్కడున్నాడంటే ఓకే అవుజీ, అల్లా ఎక్కడున్నాడు, అల్లా కహాయ్ అంటే ఓకే అవుజీ, ఓ సవాల్ కావు అల్లా మన దిల్మే హైజీ అస్తగ్ఫిర్ అల్లా నౌస్ బిల్లా మిన్ జాలిక్, అల్లా అర్జగ పరమౌజుదేజీ
ఇంకొక ఆయన అంటాడు, ఇంకా ఆయన చాలా పెద్ద ఆయన అంట, అడిగితే ఆయన అడిగితే ఆయన చెప్పాడంట, అసలు ముందే అల్లా ఎక్కడ లేడో చెప్పు తర్వాత నేను చూతా అన్నాడంట. అస్తగ్ఫిరుల్లాహ్ నౌసుబిల్లా మిన్ జాలిక్. తౌహీద్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు. సోదరులారా, ఖురాన్లో సుమారు 20 times ఎబో, నాట్ ఓన్లీ వన్స్ ట్వైస్ థ్రైస్, 20 times ఎబో వచ్చేసింది. సిటీ ముగిస్తున్నాను. అల్లా సుబ్హానహు వతాలా అంటున్నారు, అర్రహ్మాన్ వలయర్షిస్తామా, సర్వోన్నతుడైనటువంటి అల్లా నిన్ను పుట్టించినవాడు, లోకాన్ని సృష్టించినవాడు, సప్తాకాశాల సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. ఒకవేళ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కనుక అర్జేగా పరమౌజుదుంటే మేరాజుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏంటి? సప్తాకాశాలను దాటాల్సినటువంటి అవసరం ఏంటి? సిద్ధరతుల ముంతా దగ్గర జిబ్రయీల్ కూడా ఆగిపోయాడు, ఇక్కడి నుంచి నేను కూడా రాలేను, అడిగేస్తే కాలి బూడిదైపోతాను. మరి 7 ఆకాశాలను దాటి బురాక్ వచ్చింది, జిబ్రయీల్ వచ్చారు, అక్కడికి వెళ్ళారు. మరి ఇక్కడే ఉంటే ప్రవక్త గారు మీరు 5 పూట్ల నమాజ్ చదువుకోండి నేను ఇక్కడే చెప్పేసేవాళ్ళు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఆలోచించండి, పండితులు కూడా ధర్మ బోధను దాచిపెట్టేశారు, ధర్మంలో ఉన్నటువంటి లోతైనటువంటి భావనను చెప్పడం లేదు. అల్హమ్దులిల్లాహ్, ఈరోజు సలఫ్ విద్వాంసు సోదరులారా, ఎవరో చెప్పారు వాళ్ళు చెప్పారు, లేకపోతే చాలామంది ఈరోజు ఆ గూగుల్లో చూసేసి యూట్యూబ్లో చూసేసి అందరు కూడా చెప్పేస్తున్నారు. పండితుల వద్ద, సలఫ్ విద్వాంసుల దగ్గర జ్ఞానాన్ని అర్జించండి. అలవలమా వరసతు లంబియా, పండితులు ప్రవక్తల యొక్క వారసులు. ఖురాన్ ప్రకారం ఎవరు చెబుతున్నారు, హదీస్ ప్రకారం ఎవరు చెబుతున్నారు, ఎవరు దలాయిలు ఇస్తున్నారో చూడండి. అంతేకాని చాలామంది వాళ్ళు ఉన్నారండి, మేము ఎప్పటి నుంచో చేసుకుంటున్నామండి, చెల్లుబాటు కాదు. సోదరులారా, చాలా విషయాలు వాస్తవంగా చెప్దాం అనుకున్నాను, కానీ సమయం కూడా అయిపోయింది. ఎందుకంటే చాలా పెద్ద పండితులు ఉన్నారు, మనం 0, చాలా అల్పులము, చాలా చిన్నవాళ్ళం. అలాంటి మహనీయుల యొక్క జ్ఞానాన్ని వాటి దగ్గర నుంచి నేర్చుకోండి, వినండి, ఆచరించండి. క్షణభంగురమైన జీవితం సార్, ఎవ్వడు కూడా లోకంలో శాశ్వతం కాదు. ఒక్క సంఘటన చెప్పి ముగిస్తాను, మీరు ఇజాజత్ ఇస్తే పేపర్ ఇచ్చారుగా, ఒకటే చెప్తాను నేను సార్, ఒకటి చెప్పాలనిపిస్తుంది చెప్తాను, తప్పదు ఇది ఒకటి. ఎందుకంటే మన లోకం కోసం బ్రతుకుతున్నాం, ఎలా వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవాలి, ఎలా నా పిల్లగాడిని మంచి చదువులు చదివించాలి, వాడిని ఎట్లయినా వెస్ట్రన్ కంట్రీస్కి పంపించాలా, గల్ఫ్కు పంపించాలా, లోకం కోసం మనం ఆలోచన చేస్తున్నాం. ఒక్క సంఘటన చెప్తాను, ఇన్షాల్లా ముగిస్తాను. అమీర్ సాహబ్ గారు, పర్మిషన్ గ్రాంటెడా? ఆల్రైట్, మాషాల్లా, జజాకల్లాహు ఖైరన్. వస్తుంది జజా. సాలేమిన్ అబ్దుల్లా బిన్ ఉమర్ రహమహుల్లా ఉమ్రా కోసం వెళ్ళారు, అల్లా గృహం దగ్గర ఉన్నారు. సాలేమిన్ అబ్దుల్లా బిన్ ఉమర్, ఆయన పరిస్థితిని చూశారు మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్. ఆయన చూడగానే ఈయన కడుపు తరకమైంది సార్. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు మనవడు, మహాసామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి చక్రవర్తి కదా, చినిగిపోయిన చొక్క, మాసిపోయినటువంటి గుడ్లు, మొత్తం కూడా కుట్లతో ఉన్నాయి. ఆయన చూడగానే ఆ పేదరికం స్పష్టంగా కనబడతా ఉంది. మర్వాన్ బిన్ మలిక్ యొక్క హృదయం ద్రవించిపోయింది, కడుపు తరక్కుపోయింది. కాబా దగ్గర ఉంటారు, ఆయన దువా చేసుకుంటూ, దువా ముగిసిన తర్వాత అడుగుతారు, సాలిం ఎవరు? మర్వాన్ బిన్ అబ్దుల్ మలిక్ గవర్నర్. సాలిం, నువ్వు ఏది కావాలంటే అది అడిగయ్యా, నేను ఇస్తాను అని చెప్పన్నారు. ఎందుకంటే పరిస్థితి బాగలేదు. ఆ మాట వినగానే సాలిం బిన్ అబ్దుల్ బిన్ ఉమర్ రహిమహుల్లా ఏమన్నారు తెలుసా, మర్వాన్, అసలు నేను ఎక్కడున్నాను, నువ్వు నన్ను నేనే అడుగుతున్నావు. ఎక్కడున్నాడు ఆయన? సాక్షాత్తు అల్లా గృహం దగ్గర నేనున్నాను, నేను ఆయన అడుగుతున్నాను, నేను నిన్నెందుకు అడుగుతాను? ఒక గవర్నర్, ఇప్పుడు చైర్మన్ గారు వచ్చారు, ఏం కావాలో చెప్పబోయే అంటే లిస్ట్ ఇంత పొడుగుని రాసిస్తాం పేపర్ నిండా, అవునా కదా? ఎందుకంటే మన లోకం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆయన ఆ సమాధి విని అయినా కానీ మనసు మార్చుకోలా, ఎందుకంటే ఇలాంటి భేదరికంలో ఉన్నాడు, ఈయనకి నా వంతు సహాయం చేయాలి అని చెప్పేసి హరం యొక్క ఉదుది ఉంటుంది. అంటే 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు మనం ఎహరాం కూడా అక్కడికి వెళ్లే లోపల ఎహరాం దుస్తులు ధరించాలి. ఆ ఉదుని దాటి గవర్నర్ గారు బయట నుంచి ఉంటాడు.
ఎప్పుడు వస్తాడా, సాలెం ఎప్పుడు వస్తాడా, ఆయనకి సహాయం చేయాలి, ఆయన పరిస్థితి ఎలా ఉంది సహాయం చేయాలని వస్తాడు. ఎప్పుడైతే సాలెం వారు వచ్చి అరం యొక్క ఊదు దాటారో మర్వాన్ అంటారు, సాలెం ఇప్పుడైనా అడగండి, నేను మీకేం చేయాలో అడగండి, మీకేం కావాలో అడగండి, మీరు ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధమే అంటారు. సాలెమిన్ అబ్దులమిన్ మర్వాన్ ఏమంటారు తెలుసా, మర్వాన్ పరలోకం గురించి అడగమంటావా ప్రపంచం గురించి అడగమంటావా అన్నాడు. సాలెం సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు కదా, ఫాతిమా రదియల్లాహు తాలా అన్హాతో, ఫాతిమా ఏమైనా కావాలంటే ఇక్కడే అడగమ్మా, నేను నాకున్న దాంట్లోంచి దిరహములో దినారులో నీకు ఇచ్చి సహాయం చేయగలుగుతాను, కానీ అల్లా దగ్గర నేను నీ కోసం ఏమి చేయలేను, నీ ఆచరణ తప్ప అని ప్రవక్త గారే తన కూతురికి ఏమి చేయలేనప్పుడు పరలోకంలో సాలెం నేను మట్టికి ఏమి ఇవ్వగలను, ప్రపంచం గురించి అడగండి మీకు ఏది కావాలంటే అది ఇస్తాను అన్నాడు. సుదరులారా సాలెం ఏమన్నారు తెలుసా, మర్వాన్ నన్ను ఈ ప్రపంచంలో పంపించిన వాడి దగ్గరే నేను ఈ ప్రపంచం గురించి ఏమీ అడుక్కోలేదు, ఈ ప్రపంచం గురించి నిన్నెందుకు అడుగుతానయ్యా వెళ్ళిపోను అన్నాడు. సుబ్హానల్లాహ్. సోదరులరా మనం ప్రపంచం కోసం బ్రతుకుతున్నాం, ఇది హరామా హలాలా వడ్డీనా, ప్రతి వాడు వడ్డీలో ఉన్నాడు, ప్రతి వారు కట్నాలు తీసుకుంటున్నారు, ప్రతి వాడు లంచాల కలవాడు పడిపోయారు, ఈరోజు హరాం మన జీవితంలో వచ్చేసింది, అందుకనే మన జీవితంలో ప్రశాంతత లేదు, మన పిల్లలు ఈరోజు తాగుబోతులు అవుతున్నారు, తిరుగుబోతులు అవుతున్నారు, ఈరోజు మన మాట వినటం లేదు, ఎంత సంపాదించినా బరకత లేదు, ఆయన యొక్క కారుణ్యం లేదు, కారణం కలుషితంలో బ్రతుకుతున్నాం. కదఫ్లహ మన్ జక్కాహ వకద కహబ మన్ దస్సాహ, ఎవడు ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో, 24 గంటలు ఫోన్లో ఉంటున్నావు, 24 గంటలు లోకంలో గురించి ఆలోచన చేస్తున్నావు, ఇక్కడ ఒకసారి మసీదు నుంచి బయటకు వెళ్తే నీ నోటిలో ఆయన పవిత్ర నామమే స్మరించబడడం లేదు, లోకం లోకం లోకం, ఎవడు లోకం కోసం పాకులాడతాడో వాడికి లోకమే దక్కుతుంది. కానీ మన సలఫ్లు మన సహాబాలు నబీ సలసల వారు లోకం కోసం బ్రతకల. కాబట్టి అల్లా గ్రంథం వైపు తిరగండి, ఆయన ప్రవక్త వైపు తిరగండి, ఇన్షాల్లాహ్ ఇహ పరసాఫల్యము. నేను అల్లాతో దువా చేస్తున్నాను, వల్ల ఎవరైతే ఈ ఇస్తిమాను ఏర్పాటు చేశారో వారిని వారి కుటుంబీకులను అందరిపై కారుణ్యమ్రతను కుమ్మరించు, వల్ల ఎవరైతే ఇస్తిమాలో పాల్గొన్నారో పురుషులు స్త్రీలు పెద్దలు పిల్లలు వృద్ధులు అందరి యొక్క పాపాలని మన్నించు, వల్ల అల్లా దీని ద్వారా తౌహీద్ ఎవరైతే విన్నారో వారికి తౌహీద్ అర్థం చేసుకుని అల్లాని యొక్క ఆరాధన చేసే సౌభాగ్యాన్ని హిదాయతని వారికి ప్రసాదించు, వల్ల ఎవరైతే తమ ధనపరంగా తమ సమయపరంగా తమ శక్తి పరంగా దీనికోసం సహకరించారో వారి యొక్క కర్మలను స్వీకరించు, వల్ల మమ్మల్ని అందరినీ సమాధి బాధ నుండి కాపాడల్లా, నరకమైనటువంటి అగ్నికుండ నుండి కాపాడు, వల్ల రియాకారి నుండి కాపాడు, వల్ల శైతాని యొక్క కీడు నుంచి కాపాడు, వల్ల అవిశ్వాసుల కుతంత్రాల నుంచి కాపాడు, వల్ల మేమందరం కూడా ఆ పులిసరతని క్షణికమైన వేగంతో దాటాడి స్వర్గంలో ప్రవేశించి అల్లా అల్లా నీ సుందర దివ్య రూపాన్ని చూసే భాగ్యాన్ని మాకు మా భార్య బిడ్డలకు ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ ప్రసాదించు, వల్ల అతి శ్రేష్టమైనటువంటి దైవతల సమావేశంలో నన్ను గురించి ప్రస్తావించు, వల్ల అమిత్ సుమామిన్ సుమాన్ రబ్బికి రబ్బులిస్తాం యాసఫోన్ అస్సలాం అల్లమురసలిన్ అల్హమ్దుల్లాహి రబ్బిల్ ఆలమీన్ అమీన్ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.